ఆ రాధిక ఉన్నది. అల్లం బెల్లం అనుకుంది నా పిల్లం అంటారు కూడా, మీ పిల్లం సూపర్ ఉన్నారా బాబు శేఖర్. లిల్లే నచ్చింది రాధికకు అంత పొడుగుంది, నాకెందుకు నేను పుట్టు నీ రాధిక ఆ పొడుగు నేనేం చేసుకుని నీకు రాలే మళ్ళీ ముద్దు పెట్టాలంటే లిల్లి అనుకోమా సైజుకు ఉంది హక్ చేసుకోవచ్చు కిస్ పెట్టుకోవచ్చు అనుకోమా అల్లం బెల్లం అనుకోమా రే మీ పిల్లలు వేరే నా కుదరని ఆయన నేను ముసలని ఇల్లు డ్రిల్ మిషన్ డ్రిల్ మాస్టర్ విజిల్ వేసినప్పుడు మనం బయటకు వెళ్ళిపోయి ఆడుకోవాలనిపిస్తున్న అలా ఆడుకున్నాం అనమాట సినిమాలో. డీజే టిల్లు కూడా గట్లనే ఆడుకున్నాడు ప్రతి సీన్ హైలైట్. రాధిక ఎంట్రీ రాధిక ఉన్నది రాధిక ఎక్కడ రాధిక ఉన్నది ఫస్ట్ హాఫ్ ఫస్ట్ పార్ట్ లో ఉంటుంది అక్కడ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో ఈ సినిమాలో డీజే టిల్లు టూ లో సెకండ్ హాఫ్ లో ఆమె ఎంట్రీ ఎలివేషన్స్ మాత్రం మంట బుట్టిచ్చేస్తుంది. రాధిక ఎంట్రీకి అయితే నాకు తెలిసి డీజే టిల్లు ఉంచబోసుకుని ఉంటాడు ఎరై అమ్మాయికి ఇది బతికే ఉందా అని చెప్పేసి రాధిక బతికే ఉందా అని చెప్పేసి రాధికలు చావర్రా నాయన రాధిక జాతి పూతనే ఉంటది నీలాంటి డీజే టిల్లు గారు మోసపోతానే ఉంటాడు. అప్పుడు ఆమె సంఘ నాకు ఇచ్చింది ఇప్పుడు ఈమె సంఘ నాకు ఇచ్చింది ఈ సంఖ నువ్వు నాకునే పరిస్థితి వస్తుంది జాగ్రత్త రాధిక జాతికి జర దూరంగా ఉండు ఎందుకంటే నేను రాధిక జాతికి దూరంగా ఉన్నా ఐఎమ్ సింగిల్ ఐ డోంట్ వాంట్ టు మింగిల్ కిర్రాకున్నది డైలాగు డైలాగు బాగున్నాయి పాటలు బాగున్నాయి బీజియం బాగున్నది ఆ తండ్రి కొడుకుల బాండింగ్ బాగున్నది. ఆ బలగం సినిమాలో ఒక బాగా క్యారెక్టర్ ఉంటుంది కదా డీజే టిల్లుకు అయ్యే కదా ఇద్దరు వాళ్ళు ఇద్దరు అయ్యే కొడుకుల క్యారెక్టర్ అయితే అద్భుతంగా ఉంది బాండింగ్ చేసి సూపర్ గా అనిపించేసింది. ఉంటాబడి దానికి లేదు ఎవరు అడుగుతున్నారు మైనస్ ఉన్నాయా అన్నా అని ప్లేసులే ఉన్నాయా అన్నా అని అరే మైనస్ ఉంటే కదా అరవై ప్లేసులు చెప్పడానికి ఈ ప్లేసులు చెప్పడానికి ప్లేసులు లేకపోతే అరవై మైనస్ చెప్పడానికి మైనస్లు ఏం లేవు సినిమా మొత్తం ప్లేసే ఖతర్నాక్ ఉంది ప్రజల మంచి డైలాగులు పట్టి మంచి స్టోరీస్ వెళ్ళిపోయింది ఖతర్నాక్ అసలు రాధిక ఎంట్రీకి అయితే మొత్తం సినిమా మొత్తం దద్దరిపోయింది. కానీ నేనైతే ఒకటే కోరుకుంటున్నా రాధిక జాతికి నా వద్దకు రావద్దు మీరు మాత్రం నేను సింగిల్ గానే ఉంటా ప్రతి ఒక్కటి బాగుంది అసలు ఒక్కడానికి థ్యాంక్ యూ.